ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రభు కృపను బట్టి ప్రేమగల దేవుని సన్నిధిలో మరలా మనం ఇలాగున్న కలుసుకోవటానికి కేవలం ఇది దేవుని కృప. యేసు ప్రభు మంచి దేవుడు, మంచి రక్షకుడు, ప్రేమస్వరూపి. ఆయన నమ్ముకుని చివరి వరకు కడవరకు చక్కగా నడవండి. దేవుడు మంచి దేవుడు. ఆయన మీకు తోడుగా ఉండి ఎన్నడూ విడిచిపెట్టకూడని భాగ్యము ఏదన్నా ఉందంటే ఆయన మన ప్రభు అయిన యేసే. యేసయ్యను ప్రేమించండి, వెంబడించండి. ఈ రోజున దేవునితో కలిసి నడిచే కొన్ని అనుభవాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన వారలారా, ఈ సమయంలో దైవ వాక్యమును చక్కగా వినండి. రండి, ప్రభుని స్తుతించండి. ఈ మంచి సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నడుచుకుంటే మంచిది. దేవునితో కలుసుకునే అనుభవాలు, దేవుడు కలిసే మానవులను దర్శించినటువంటి కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు, కొన్ని క్లుప్తమైనటువంటి ఈ చిన్న సమయంలో ప్రభు మాటలు విని మరి సంతోషిద్దాం. మీ ఆధ్యాత్మిక జీవితానికి ఇది ప్రయోజనకరంగా ఈ మాటలు ఉంటే ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు దేవుణ్ణి కలుసుకునే ఒక పద్ధతి, ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. లోకంలో మనుషులు దేవునిని కలుసుకునటానికి మనుషులు కల్పించిన పద్ధతులను వాటిని కలుసుకునటానికి చాలా ప్రయాణాలు చేస్తారు. కొండలు ఎక్కుతారు, రకరకాల ప్రయాణాలు చేస్తారు. ఒక విధిని, ఒక నియమాన్ని వారు అనుసరిస్తారు. ఎక్కడికో వెళ్తారు. ఎక్కడికో వెళ్ళి ఏదో మేము చూసాం, మాకేదో కనపడింది అని వస్తారు. కానీ వారి జీవితంలో వారి హృదయం మారినట్టుగానే, లేకపోతే వారు ఆనందభరితులుగా ఉన్నట్లు కానీ, ఆ దేవుని ఆత్మ వారిలో ఫలించినట్లుగా కానీ మనకు కనిపించరు. చాలామంది ఆ కల్పించే వాటిని కలుసుకునటానికి, కల్పించే దేవుళ్ళను కలుసుకోవటానికి వారి యొక్క జీవితాలను మరి అట్లాగున ఒక యాత్ర దినాలుగా ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు కల్పితము కాదు, కల్పించిన దేవుడు కాదు. కల్పితముతో కూడు మానవులు కల్పించిన పద్ధతులు కలిగిన వాడు కాదు యేసయ్య. ఆయన సృష్టికర్త. చూడండి, ఆయన అన్న మాటను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 29:42 ఇలాగూ రాయబడి ఉంది, మీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందును. సుశరి మాట, మీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందును. నిర్గమకాండములో ఎక్కడ? తర్వాత ఇంకొక మాట కూడా, 30వ అధ్యాయం నిర్గమకాండము 30:26 ఇంకొక మాట ఏముందంటే, నేను నిన్ను కలుసుకును ప్రత్యక్ష గుడారములో. నేను నిన్ను కలుసుకుంటాను ఒక ప్రత్యక్ష గుడారములో అనే మాటలు మనం చూస్తాం. అంటే దేవుడు కలుసుకుంటాడు. చూసినా, మనుషులు దేవునిని కలుసుకోవటానికి మనుషులు యాత్రలు చేస్తారు, కల్పించబడిన పద్ధతిలో నడుచుకుంటారు. ఈరోజున ఒక చిన్న మాట మీరు బాగా గమనించాలి. మనము దేవుడే నిన్ను కలుసుకునే పద్ధతిలో ఉంటున్నామా, లేకపోతే మన యొక్క స్వచ్ఛత్వములో దేవునిని కలుసుకుని ఏదో చూచి, దూరం నుండి ఏదో చూచి, చూడండి, చూచానని తృప్తిపడి వచ్చే పద్ధతిలో మనం ఉంటున్నామా? దేవుని వాక్యము ఇక్కడ ఏమని సెలవిస్తుందో చూసిరండి. ఈ 42వ వచనంలో నీతో మాట్లాడుటకు, ఇక్కడ మాట మనం గ్రహించండి. దేవుడు కలుసుకునే పద్ధతిలో అంటే కలిసి నడిచే అనుభవంలో దేవునిని ఆరాధించుట, దేవునితో సహవాసం అనుకోండి. కలుసుకునుట అనేది ఒక సహవాస పద్ధతి. దూరం దూరంగా ఉండి ఏదో ఒక అనుకున్నది కానుకేసి, ఒక కొబ్బరికాయ కొట్టేసి, ఏదో అనుకున్నది చెల్లించేసి మరలా వచ్చేస్తే ఆ మనిషి జీవితంలో ఏం మార్పు ఉంటుంది? ఆ మనిషి జీవితంలో దేవుని ఆశీర్వాదం ఏముంటుంది? కాబట్టి ఒక
యవనస్తురాలైనటువంటి ఒక అమ్మాయితో నేను అన్నాను, మరి యేసు ప్రభు నమ్ముకుంటావా అంటే ఇంకా టైం ఉందంది, నాకు ఇష్టమైనటువంటి దేవుడు ఒక ఆయన ఉండడని చెప్పింది. నిజమే, ఎవరికైనా ఇష్టం ఉంటుంది. సరే ఇంతలో మ్యారేజ్ అయ్యింది, సరే నువ్వు ప్రేమించే దేవుడు లాంటి బిడ్డను నీకు ఇవ్వాలనే ప్రార్థన చేస్తాను అంటే ఆ సందర్భం కొరకు ఆమె వచ్చింది, మాకు నాకు మంచి గర్భఫలం కావాలని కొత్తగా వస్తున్న ఆ పాప. నేనన్నాను, నీకు ఇష్టమైన దేవుడు అన్నావు కదా, ఆ దేవుడు లాంటి ఒక గర్భఫలం నీకు ఇస్తే బాగుంటుంది కదా అన్నా. ఆ బిడ్డ అంది, అమ్మో బాబు అట్లాగైతే బాగోదు, నాకు ఇష్టమే కానీ అలాంటి దేవుడు నాకు అవసరం లేదు, ఆయన నేను ఆరాధించే దేవుడికి ఏదో ఉంటుందంటే వెనకాల అంత బాగుంది. చూసారండి, దేవుణ్ణి ఆరాధ కలుసుకునే పద్ధతులు ఉంటాయి కానీ అలాంటి స్వభావం మన ఇంట్లో ఉండాలంటే ఇష్టపడరు. దేవునితో ఒక సహవాసం చేసే అనుభవాల్లో కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏమనంటే, ఇక్కడ మనం చదివాం కదా, దేవునితో సహవాసము చేస్తే ఆయన వాక్యము వినుట, ఆయన స్వరము వినుట, ఆయన సన్నిధిని ప్రార్థించుట, హృదయాన్ని కొమ్మరించుకొనుట, దేవునితో కలిసి నడిచే సహవాస పద్ధతిలో ఉండే ఆశీర్వాదాలు కూడా చూడండి. నిర్గమకాండము 9వ అధ్యాయంలోనే 44వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధ పరిషదను నాకు యాజకులగునట్లు అహరోను కుమారులను లేకపోతే అక్కడ కలుసుకునే ప్రజలను నేను పరిశుద్ధపరుస్తాను. దేవునితో కలిసే అనుభవాల్లో పరిశుద్ధత కలుగుతుంది. మంచిది కదండి, ఎంత ఎన్నో మొక్కుబళ్ళు చేసుకుని ఆ మనిషి అలాగుంటే వాళ్ళ హృదయంలో మార్పు లేకపోతే ఆ త్రాగుడకు బానిసగా ఉండిపోయి ఆ జోదము ఆ పేకాట ఆ అలవాట్లకు బానిసగా ఉండిపోయి ఆ మత్తు పదార్థాలకు అట్లా ఉండిపోయి ఇల్లంతా గొడవలతో కురుక్షేత్రముతో యుద్ధభూమిగా ఆ ఇల్లు అట్లా ఉండి భార్య భర్తల మధ్య సమాధానము ఎన్నటెన్నటికీ లేకుండా అలాగే ఉంటే ఆ యొక్క నడిపింపు ఆ సహవాసం ఎందుకు? చూడండి, నేను మాట్లాడి నేను కలుసుకునే మనుషులు ఎలా ఉంటారు అంటే, ఇక్కడ ఒక ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే, నేను వారిని పరిశుద్ధపరుస్తా, ఇక పాత అలవాట్లు ఉండవు, ఇక సినిమాలు షికార్లు ఉండవు, ఇక గొడవలు అల్లర్లు దొంగతనాలు వ్యామోహాలు రహస్య జీవితము చాటుచాటు బ్రతుకు చాటుచాటుని జీవించే అనుభవం రహస్యంగా మాట్లాడే ఫోన్లు రహస్యంగా కథ కార్యక్రమాలు ఉండవు. ఆ పాపం అనేది అది కడిగి వేస్తాను. దేవుడు ఏ మనుషులను కలుసుకుని వారిని పరిశుద్ధపరుస్తారో ఆ మనుషులు పాపము క్షమించబడినప్పుడు వారు పరిశుద్ధపరచబడినప్పుడు ఇక వారు చూసారండి పవిత్రపరచబడి దేవునితో సహవాసం ఆనోకతో దేవుడు నడవల మరణమంత వరకు ఆనోకు దేవునితో నడిచి అతడు కనిపించలేదంటండి, పరలోకానికి వెళ్ళిపోయాడంటారు. అంటే ఎంత నమ్మకమైన దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత నమ్మొచ్చు, ఎంత సహవాసం చేయొచ్చు యేసయ్యతో, వాక్యం ఎంత చదవచ్చు. చూడండి, ఒక ప్రత్యక్ష గుడారం అంటే దేవుని మందిరం, ప్రత్యక్ష గుడారం అంటే దేవునితో సహవాస సంఘం, ప్రత్యక్ష గుడారము మందసము అంటే దేవుని వాక్యము క్రీస్తు ప్రభువు. ఆయనతో నువ్వు ఎంతైనా సహవాసం చేస్తున్నప్పుడు పరిశుద్ధత దొరుకుతుంది. ఒకటి చూడండి, ఒక దేవునితో కలిసి బాప్తిసం తీసుకుని ఒక దేవుని బిడలుగా మార్పు చెందిన వారికి ఆశీర్వాదం ఏంటో చూశారండి, ఆయన వాక్యమిని నడిచి ప్రతి ఆదివారం క్రమాన్ని కలిగి నడిచే వారికి చూడండి వారు పరిశుద్ధపరచబడతారు. పరిశుద్ధపరచబడుతున్నారా? వాక్యము చేత, ఆదివారం చేత, ఆదివారం వాక్యం చేత మీరు విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నారా? పరిశుద్ధపరచబడుతున్నారా? ఆరాధనలో ఆత్మలో ఉంటున్నారా? ఒకసారి ఆలోచించేయండి. మన దేవుడు, నీవు నమ్మిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు సమస్త పాపము నుంచి శాపము నుంచి ఒక పరిశుద్ధత కలిగిస్తాడు. నిర్గమకాండము 25వ అధ్యాయము 22వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందో చూచారండి, నేను వారిని కలుసుకున్నప్పుడు వారిని వారితో మాట్లాడేటప్పుడు చూడండి ఓ మంచి మాట నేను చదువుతా చూడండి ఏమని అంటాడంటే, అక్కడ వారిని కలుసుకుని ఇశ్రాయేలుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును మీకు
తెలియచేస్తాను, బోధిస్తాను. మీరు ఎలా నడవాలో దేవుడు రెండో మాట ఏంటంటే, నేను కలుసుకుని మీకు బోధి సమస్తమును బోధిస్తా, సంగతులు తెలియపరుస్తా. మీరు ఎలా నడుచుకోవాలో మనుషులు కల్పించే పద్ధతిలో కాకుండా సృష్టికర్త అయిన దేవుడు నియమించినటువంటి ఆత్మీయ నియమ పద్ధతులు, ప్రవచనాత్మకమైనటువంటి కార్యక్రమాలను వారికి బోధిస్తా, సంగతులు తెలియపరుస్తా. రెండవ విషయం, దేవుడే నీకు బోధిస్తాడు, దేవుడే నిన్ను నడిపిస్తాడు, దేవుడే నిన్ను బలపరుస్తాడు. దేవుడు బోధిస్తే దేవుని బోధలో, దేవుని వాక్యములో అబద్ధము లేదు, మోసము లేదు, భ్రమ లేదు. ఈరోజున ఎంతమంది భ్రమ అండి, దేవుడు అనే విషయంలో ఎంతమంది భ్రమలో ఉన్నారు చెప్పండి. కొత్తగా ఏదొస్తే అది దాన్ని నమ్ముకోవటం, చిన్న వాటిని, ఎన్నిక లేని ఒక చిన్న చిన్న వస్తువులను నమ్ముకుని మెడక కట్టుకుని అవేవి కాపాడితే అని ఒక ఎంత భ్రమండి. దేవుడు అంటాడు, దేవుని బోధ చేత, వాక్యము చేత ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని బిడ్డలుగా మార్చబడతారు. ఇంకొక ఆశీర్వాదం ఏమిటంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:17 ఏముంటుందంటే, ప్రభుతో కలుసుకున్న వారందరూ ఏకాత్మ కలిగి, దేవునితో ఐక్యము కలిగి, ఏకాత్మ కలిగి. మూడో మాట, దేవునితో సహవాసము చేసేవారి యొక్క ఆశీర్వాదాలండి. యేసుప్రభువుని నమ్ముకుని ఆయనను ఆరాధించి ఆయనను ఘనపరిచేవారు ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి చూసారా? వారు పరిశుద్ధ జనముగా మార్చబడతారు, యాజకులుగా, దేవునిని సమీపించే యోధులుగా, దేవుని వాక్యమును ధరించినటువంటి శూరులుగా, ఒక పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మార్చబడతారు. రెండో మాట, దేవునితో సహవాసం చేసేవాళ్ళు దేవుని మందిరముతో, దేవుని ఆరాధనలో, సంఘముతో, ఉపదేశముతో సహవాసం చేసేవాళ్ళు, ఉపదేశమును కలిగి ఉండేవారు పరిశుద్ధపరచబడతారు ఆ ఉపదేశము చేత, బోధించబడతారు. తర్వాత మూడో మాట, ఏకాత్మ, ఆత్మతో, దేవునితో ఐక్యమై వారు కొద్ది రోజులకు దేవునిని కలిగి, దేవునితో కలిసి వారి జీవితాన్ని కొనసాగిస్తారు. ఎంత మంచి మాట ప్రజలారా! మీరు ప్రియులరా ఈ పద్ధతిలోనికి రావాలి. మనుషులు కల్పించే పద్ధతులు, వాళ్ళు ఏదో చెప్పారని, వీళ్ళు ఏదో చెప్పారని జాగ్రత్త. నాకు తెలిసినటువంటి ఒక ఆయన, నేను సేవలోకి వచ్చిన కొత్తలో బాగా నన్ను చూస్తే ప్రక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడేవాడు అనమాట. నేను అది చూశానండి, కొండకి వెళ్ళానండి, నేను ఆ దైవ ప్రత్యక్షత చూశాను, ఆ దర్శనము కనపడింది అంట ఉండేవాడు. సరే, ఎప్పుడన్నా ఆయన కలిసి దేవుని గురించి చెబుదాం, దేవుని భక్తి గలవాడైనా, దేవుడు అంటే మరి ఆసక్తి కలిగిన వాడు, నిజ దేవుని పరిచయం చేయాలనుకునేవాడిని. ఆ పేపర్ చదివే చోటకే టీ తాగి పేపర్ చదివి వచ్చేవాడిని ఆ దినాల్లో. అక్కడికి వచ్చేవాడు కానీ నన్ను చూడంగానే అయి చెప్తూ ఉండేవాడు, అవకాశం ఉండేది కాదు. ఇట్లా కొద్ది రోజుల తర్వాత అతను మంచి మరి వ్యాపారస్తుడు, కొద్ది రోజుల తర్వాత ఆయన కనిపించట్లా నేను అడిగాను అనమాట, ఏంటి పలానా ఆయన ఇట్లా వస్తూ ఉండేవాడు, ఆయన చెప్పిన మాటల్లా నాకెనపడేదని చెప్పేవాడు, మనిషి బాగా గుర్తు. ఏంటండి కనపట్లేదు ఆయన ఈ మధ్య, వాళ్ళ పెద్ద బిజినెస్ ఉంది కదా అని అంటే ఆ వాటర్ ఆమె చెప్పారనమాట. ఏమనంటే ఆయన అప్పులు పాలైపోయాడు, ఇల్లు అమ్ముకుని మరి ఎక్కడికో వెళ్ళిపోయారండి, చూశారండి నాకు దర్శనం కనపడింది అని తృప్తి లేని జీవితాలు. ఒక మాట గమనించండి, మీ చేతులు ఇదివరకు కాలంలో నోకియా ఫోన్ వాడేవాళ్ళు, నోకియా అనే ఒక సెల్ వాడేవారు. చూడండి, నోకియా అనగా కలుసుకొనుట. ఆ నోకియా అనేటువంటి ఫిన్లాండ్లో అది 4వ శతాబ్దంలోనే స్థాపించబడింది. అది ఆ నోకియా ఫోను, ఆ సిస్టము ఓ బైబిల్ ఆధారంతో తయారు చేయబడింది. చూడండి, స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయగానే పైనుంచి ఒక పెద్ద హస్తము, బ్లూ హ్యాండ్ వచ్చినట్టు, కిందనున్న ఒక చిన్న హస్తాన్ని కలుపుకున్నట్టు అది ఆ బొమ్మ ఎంటర్ అయ్యేది. ఆలోచించండి, నోకియా అనగా కలుసుకుంటే అది మనుషులను మనుషులు కలుపుద్ది. సెల్ ఫోన్ హలో అంటే అవతల మనిషి హలో అని మాట్లాడేటువంటి ఒక కలిపే ఒక పద్ధతి. చూడండి, వాక్యమైతే దేవుని నిన్ను కలుపుద్ది. ఎంత ఆశ్చర్యమో!
ఒక నోవాకుతో దేవుడు కలిసి నడిచాడు, ఒక హానోకుతో దేవుడు కలిసి నడిచాడు, ఒక విగ్రహాధికుడైన అబ్రహామును దేవుడు పిలిచి అబ్రహాముతో నడిచాడు, ఒక మత పిచ్చి కలిగినటువంటి పౌలు మతపరమైన వ్యక్తి, తన మతమే భూమి మీద ఉండాలని ఆ మతాన్ని స్థాపించాలని యోధా సాంప్రదాయ మతాన్ని ప్రేమించే ఒక వ్యక్తిని దేవుడు కలుసుకుని దేవునితో పౌలుతో నడిచాడు దేవుడు. చూసారని మనుషులు కలుసుకునే పద్ధతుల్లో అవి వేరు, అవి ఆత్మీయత కాదు. ఒక నోకియా అనగా కలుసుకునుట, ఒక సెల్ ఫోన్ ఒక మనిషి నుండి మరొక మనిషికి కనిపిస్తూ ఉంటుంది, కలుస్తుంది. కానీ దేవుడు కలుసుకునే వ్యక్తి, దేవుని కలుసుకునే వ్యక్తి, దేవునితో సహవాసం చేసే వ్యక్తి పరిశుద్ధపరచబడతాడు, దేవుని చేత బోధించబడతాడు. చూసారండి, దేవుని ఆత్మతో నింపబడతాడు. ఒక ఊర్లో ఎంతో వయసు కాదండి, 10 సంవత్సరాలకే కుర్రోడు తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉండేవాడు, డొల్లాడుతూ ఉండేవాడు, తల్లిదండ్రులు సిగ్గుపడుతూ ఉండేవాడు. అతను సిగ్గుపడేవాడు కాదు, మనిషి ఎత్తుకుండేవాడు, పర్సనల్గా ఉండేవాడు, ఏ పడితే తిని బాగా ఎదిగాడు, తెగ తాగేవాడు, పని పాట ఉండేది కాదు. చూసారండి, అంత డొల్లాడే వ్యక్తి. ఆ ఊరు వాళ్ళందరూ తెలుసు, ఎన్నోసార్లు రోడ్డు పక్కన పడిపోయి ఉంటే, అమ్మాయి మీ అబ్బాయి చూడు పలానా చాట అక్కడ పడిపోయి ఉన్నాడు, పాములాగా దొర్లాడాడు, ఆ పాము పేరే అతను కూడా అయ్యే. చూసారండి, అలాంటి వ్యక్తి ఒకనొక సమయంలో దర్శించాడు, దేవుడు మాట్లాడాడు, మారిపోయాడు. ఆ ఊర్లోనే సేవ చేస్తున్నాడు, ఎవరేం మాట్లాడలా. ఒకప్పుడు నా సాక్ష్యం ఏంటి అంటే ఎవరు మాట్లాడరు. చూడండి, దేవునితో సహవాసం చేసినప్పుడు ఒక మార్పు, ఒక చేంజ్. ఇదివరకు పచ్చి భూతులు, చూడని సినిమా లేదు, గుడివాడు చుట్టూ తిరిగేవాడు. ఇప్పుడు దేవుని సేవ నశించిపోయేవారి కొరకు మీటింగ్స్లు, సభలు, సువార్త, అది కాదు మార్గం. ఇది దేవుడు, దేవునితో సహవాసము, దేవునితో కలుసుకునే వ్యక్తి అనుభవాలు ఎలా ఉంటాయి. మరి మీరు ఎవరితో కలుసుకుంటున్నారు? సాయంత్రం అయితే సీరియలు ఏమండి, 24 గంటల సెల్ ఫోను, అవి మీ జీవితాలని వాటితో కలుసుకుని ఆ నెట్ కార్యక్రమంలోకి వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏదో చూడాలని ఆన్ చేయటం, ఎక్కడికో వెళ్ళిపోవటం, సమయ సందర్భాలు లేకుండా ఆత్మీయ జీవితాన్ని ఇట్లా ఎంతో నష్టపరుచుకుంటున్న పరిస్థితులు, అలాంటి వద్దు. మారాలి, ప్రభుతో సహవాసము అనేది వాక్యం చదవండి, ప్రభు సహవాసాన్ని కలిగి ఉండండి. ఈరోజున దేవుని వాక్యము, దేవుడు అంటే చాలామందికి ఎంత నిర్లక్ష్యమండి, లక్ష్యం ఉండదు. దేవుడు అంటే ఎంతో నిర్లక్ష్యం. ఇంత గొప్ప ఆశీర్వాదం, ఇంత గొప్ప దేవుని ఉంటే దేవుడు అంటే ఎంతో నిర్లక్ష్యం. యెషయా గ్రంథము 31వ అధ్యాయం మొదలు వచ్చిన చదువుతా చూడండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారణ చేయకయు, సహాయం నిమిత్తం ఐగుప్తునకు వెలుసు గుర్రములను ఆధారం చేసుకుంటూ. చూడండి, ఏదో అన్యాయం జరిగింది, నష్టం జరిగింది, కుటుంబంలో ఫ్యామిలీలో సమస్య వచ్చింది, ఏదో కీడు జరిగింది, అప్పు సమస్య, ఒంటరితనమే కలిగింది. ఊకుమ్మడిగా కుటుంబం అంతా కూడుకుని ఓకే ఆలోచించేసి దుఃఖపడినంత మాత్రం మీకు దీవెన వచ్చుద్దా? కలిగిన నష్టాన్ని బట్టి అనుకున్నది జరగనందు మాత్రాన పిల్లల ద్వారా ఒక కీడు వచ్చినా, నష్టం వచ్చినా ఆలోచించి దుఃఖపడి సన్నిధి మానుకుని ప్రార్థన చేయటం మానేసినంత మాత్రాన మీకు ఆశీర్వాదం వచ్చుద్దా, బ్లెస్సింగ్ వచ్చుద్దా, దీవెన వచ్చుద్దా, కీడు తొలగిపోతుందా? ఇట్లా చేయటం వలన చూడండి, దేవుని లక్ష్య పెట్టినట్టుగా చాలామంది చూడండి, ఇశ్రాయేలు దేవుని, పరిశుద్ధ దేవుని లక్ష్యము ఉంచటలేదంట, లక్ష్య పెట్టట్లేదంట. దేవుడు అంటే చాలా నిర్లక్ష్యం చాలామందికి, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యము. అసలు చాలామంది అండి ఆదివారం నాడు ఆరాధనకు రాకపోయినా దుఃఖపడరు, అయ్యో నేను ఆదివారం పోగొట్టుకున్నాను, తర్వాత నాకేమన్నా కీడొచ్చుద్దని కూడా తెలియదు. అసలు నిర్లక్ష్యము. దేవుడు అంటే ఇశ్రాయేల్, దేవుని పరిశుద్ధ నామమును ఆరాధించుటలో ఎంత నిర్లక్ష్యం అండి. ఒక మాట గ్రహించండి, ఎక్కడి నుంచో మోయాబు నుంచో వచ్చింది రూతుమ్మ. ఆమె యొక్క వెనకట జీవితాన్ని మర్చిపోయి
ఆ కోయి వారిని వెంబడిస్తూ పరిగె వేరుటలో ఎంత శ్రద్ధ భక్తి. దాన్ని చూచాడు బోయాజు. దేవుడంట ఆ పరిచర్యనంట ఆమె ఆ 2వ అధ్యాయం 10వ వచనం రాయబడి ఉంటుంది. లక్ష్యముంచెను, దేవుని పరిచర్య అంటే లక్ష్యముంచెను, ఉపాసాలు అంటే శ్రద్ధ. దరిద్రం తొలగిపోవాలంటే దేవునిని లక్ష్యముంచాలి. ఎవరో మనకు సహాయం చేస్తారు, ఎవరో ఏదో చేస్తారు అంటూ చాలామంది మనకి ఎవరు సహాయం చేస్తారు, ఎవరు మంచివాళ్ళు దొరుకుతారు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు దొరుకుతారు మనకి ఎలా అనే ఆలోచనలో చాలామందిలో ఉండి వారి యొక్క జీవితాల్లో దరిద్రమును అనుభవిస్తారు. ప్రియులారా, అలా ఉండకూడదండి. మీరు దేవుని వైపు చూడండి, దేవుని వాక్యం వినండి, శ్రద్ధ భక్తి నేర్చుకోండి, ప్రభు పాదాల మీద ఆధారపడటం నేర్చుకోండి. ఒక మాట చూడండి, దానియేలు 6వ అధ్యాయము 10వ వచనం 13వ వచనంలో ఏమని రాయబడుతుందంటే, ఇట్టి శాసనము వినబడినప్పటికీ, ఎట్టి శాసనము, 4 రోజుల వరకు ప్రార్థన చేయకూడదు అని ఒక శాసనం పుట్టించారు మనుషులు, కల్పించారు మనుషులు. సేవకుల మీద, సేవ మీద మనుషులు కల్పిస్తారేమో, అవి లక్ష్యమించకూడదు. నీ గురి వేరు, నీ దృష్టి వేరు, నువ్వు నమ్ముకునే దేవుడు వేరు. అమ్మా నీ భర్త చనిపోయాడు, నువ్వు ఎలా బ్రతుకుతావు, అమ్మా నీ పిల్లలు పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తావు, అమ్మా నువ్వు ఎట్లాగా బ్రతుకుతావు అని అనేవాళ్ళు, ఒక రాయేసేవాళ్ళు కానీ నిన్ను నీకోసం కన్నీరు కాచి ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉండరు. నీకు సహాయం చేసేవాడు దేవుడు. ఇటు శాసనమును చూడండి, 1 నెల రోజులే కదా, 4 రోజులు ఎవరు కనపడకుండా రహస్యంగా ప్రార్థన చేసుకోకూడదా? ఈయన ఆ 10వ వచనంలో ఉంటుంది, ఈటి శాసనం వినినను దానియేలు యథావిధిగా యెరూషలేము తట్టు తన కిటికీ ద్వారములు తెరిచి మోకాళ్ళుని రోజుకు 3 మార్లు యథావిధిగా తన క్రమాన్ని ఏమి తప్పించలేదు, ప్రార్థన క్రమాన్ని తప్పించలేదు. ఈ రోజున ఈ సంవత్సరంలో చాలామంది ఆదివారాలు దేవునికి దూరమై కూడా వారు పశ్చాత్తాపడట్లేదు. క్రమం తప్పిపోతుంది, ఆరాధన క్రమం తప్పిపోతుంది, స్తుతించే క్రమం తప్పిపోతుంది, లోబడే క్రమం తప్పిపోతుంది. చూశారండి, తప్పిపోతున్నా, నేను తప్పిపోతున్నాను అనుకోవట్లేదు, పర్వాలేదు అనుకుంటున్నారు. ఈ డబ్బు, ఈ సంపాదన, ఈ పని, ఈ స్నేహితులు, ఈ సెల్, ఈ లోకము, ఈ వీటితో నిండిపోయి నేను అసలు ఎక్కడున్నాను, నేను తప్పిపోతున్నాను అనుకోవట్లేదు. నిజముగా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు? ఎవరి కొరకు ప్రయాసపడుతూ ఉంటాం? మనం చేసే పనుల్లో, మనం చేసే ఆఫీసుల్లో కొత్త కొత్త స్నేహితులు కనిపిస్తున్నప్పుడు కొత్త కొత్త మనుషులు, కొత్త కొత్త ప్రేమ. ఇంత ప్రేమ నా ఇంట్లో ఎవరు చూపించట్లేదు, నా భర్త ఇంత ప్రేమ చూపించడు, మా అమ్మ ఇంత ప్రేమ చూపించడని స్టూడెంట్స్, ఇవన్నీ కల్పితం. ఆలోచన చేశారా? దేవుని వాక్యం చెలవిస్తున్నమాట, ఇట్టి శాస్త్రము వినబడినప్పటికీ కూడా యథావిధిగా వాటిని లక్ష్యముంచలేదు. 13వ వచనంలో రాయబడిన మాట, దానియేలు అతని మీద నింద వచ్చుదని తెలుసు, శోధన వచ్చుదని తెలుసు, ఏమంటే మనుషులు పగ ఉందని తెలుసు, ఆయన తన క్రమాన్ని మార్చుకోలేదు, వాటిని లక్ష్యముంచలేదు, మనసులో పెట్టుకోలేదు, మనసులో పెట్టుకోలేదండి. ఏ విధము చేతనైనా నాకు దేవుడు సహాయం చేస్తా, దేవుని ఎందుకు మానుకోవాలి? దేవునితో ప్రార్థనలో ప్రభుతో కలుసుకునే ఒక అనుభూతి. అతడు ఎలాంటి వ్యక్తి అండి? భవిష్యత్తు జ్ఞాన ఆత్మ కలిగిన వ్యక్తి. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులు ప్రార్థనలకు దూరము కారు. ఖాళీగా ఉన్నప్పుడు ప్రభును కలుసుకోవటము కాదు. కాబట్టి ప్రియమైన వారలారా, మీరు ప్రభుతో ఒక సహవాసాన్ని కలిగి ఉన్నారు. మీ భాగ్యం ఎంతో గొప్పది, మీరెంతో మరి ఉన్నతమైనటువంటి దేవుని పిల్లలు అయ్యున్నారు. ఇంకొక మాట నేను మీకు చదివి నేను ముందుకు సాగుతాను. ప్రియులారా, ఓషయ గ్రంథములో ఓ చక్కని మాట ఏమని, 4వ అధ్యాయము 10వ వచనం, వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక
ఉందురు. చూడండి మాట, అసలు దేవుని లక్ష్య పెట్టట్లేదంట. ఆరాధన, దేవుని ప్రార్థన క్రమం అసలు లక్ష్య పెట్టట్లేదు. చాలామంది ఇంట్లో మాట లక్ష్య పెట్టరు, భర్త మాట లక్ష్య పెట్టరు, తల్లి మాట లక్ష్య పెట్టరు, తండ్రి మాట లక్ష్య పెట్టరు, దేవుని మాట లక్ష్య పెట్టరు. వారు అనుకున్నది చేస్తారు, వాళ్ళు చేయాల్సిన డ్యూటీ చేయాల్సిందే, వాళ్ళు చేయాల్సిన పని చేయాల్సిందే. లక్ష్య పెట్టకపోవటం వల్ల ఏం కలుగుతుందో చూసారండి. ఇస్రాయేల్ పరిశుద్ధ దేవునిని లక్ష్యం ఉంచకపోతే, ఇస్రాయేలీల దేవుడు ఇస్రాయేలీల మధ్య సంచారం చేస్తున్న వారు లక్ష్యం ఉంచలేదంట, అలా అసలు గుర్తించట్లేదు. అప్పుడు ఏం జరుగుతుందో చూసారండి. ఇక్కడ హోషేయ గ్రంథంలో 10వ వచనంలో మనం చదువుతున్నాం, వారు తింటారు, వారు భోజనం చేస్తారు, దప్పికి తీర్చుకుంటారు, తృప్తి ఉండదు. ఎంతో సంపాదిస్తారు, తృప్తి ఉండదు. అకౌంట్లో వేస్తూ ఉంటారు, తృప్తి ఉండదు. నెలకి 50,000 చొప్పున ఒక కుటుంబం వేస్తూ ఉంటుంది, తృప్తి ఉండదు. ఆ 50,000 రూపాయలు ఎప్పుడన్నా తగ్గినాయి అంటే దుఃఖపడిపోతారు, అయ్యో ఈ నెలలో వ్యర్థమైన ఖర్చు వచ్చింది, ప్రయాణం పనికి మాలిన ప్రయాణం, పనికి మాలిన పెళ్ళిళ్ళు, దానివల్ల 20,000 అకౌంట్లు పడలేదు అని బాధపడిపోతారు, తృప్తి ఉండదు. పోనీ ఇంకొక 100,000 రూపాయలు వేసినా తృప్తి ఉండదు. వాళ్ళు చూడండి, మంచి మంచి బిర్యానీలు తిన్నా తృప్తి పడదు పిల్లారా. ఆలోచించేయండి, వారు ఎంత స్వేచ్ఛగా ఉన్నా, కోరింది కొనుక్కున్నా, కోరింది కొని తిని వారి ఇష్టానుసారంగా స్వేచ్ఛగా జీవించిన తృప్తి ఉండదు. ఎందుకనో తెలుసా, దేవునిని వెనకపెట్టుట. చాలామంది జీవితాల్లో కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. మీ కుటుంబాల్లో ఇలా జరగకూడదు. యేసయ్యలో మంచి దేవుడు, ఆయన నిన్ను కలుసుకుని నీకు ఏం చేస్తాడు, నిన్ను పరిశుద్ధపరచువాడు, నిన్ను యాజకులుగా చేయవాడు, నిన్ను ఆత్మతో నింపువాడు, నీకు బోధించువాడు. బండ మీద ఇల్లు కట్టుకో అని వాక్యం మీద విశ్వాసాన్ని పెంచుకో అనేటువంటి బోధ విశ్వాసములకు దేవుని బిడ్డలకు అవసరమయ్యింది. మరి ఈ సమయంలో మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడు కలుసుకునే అనే విషయాలు గొప్పవి. చూడండి, దేవుని వెనకబెడితే నీకు తృప్తిగా జీవించలేవు, శ్రేష్టంగా ఉండలేవు. చూడండి, నీ కుటుంబంలో ఏదో ఒకటి లేనట్టుగా ఉంటుంది. ముఖ్యమైనది ఏదో లేదు, కరెంట్ ఉంది, ఫ్యాన్ సరిగా పనిచేయట్లా, బల్బు పనిచేయట్లా, కరెంట్ ఉంది. అదేదో నీకు వెలుగు తక్కువ, గాలి తక్కువ, క్షేమం తక్కువ, సుఖం తక్కువ, దేవునితో దేవుని నుండి వచ్చే నెమ్మది నీకు తక్కువ అనిపిస్తుంది. యుద్ధం చేశాడు అబ్రహాం, రాజులను యుద్ధం చేశాడంట, రాజులతో పోరాడాడంట. రాజులతో యుద్ధం చేసి తిరిగి వచ్చుతున్న అబ్రహామును ఎవడు కలుసుకొని ద్రాక్షారసము రొట్టెయు ద్రాక్షరసం ఇచ్చాను, ఆర్షాలేము రాజు అంటాడు. చూడండి, దేవుడు కలుసుకున్నప్పుడు ఒక నిత్య జీవపు అనుభవం, ఒక బహుమాన ఫలం, ఒక జయ జీవితం. జయము కావాలి మనకి పిల్లలరా. నీ స్వచ్ఛత మీద నీకు జయము కావాలి, నీ అనాలోచనల మీద నీకు ఒక జయము కావాలి. చూడండి, సొంత ప్రేరేపణలో మూర్ఖత్వం మీద నీకు జయము కావాలి. ఆత్మీయ గర్వం ఉంది చాలామందికి, ఆత్మీయంగా గర్వం, నాకు అంత తెలుసనే గర్వం, నాకు స్వరం ఉంది నేను పాడతాననే గర్వం. చూడండి, చాలామంది గర్వంతో రిఫరెన్స్ చదవరు, నువ్వు చెప్తే నేను చదవాలన్నట్టు గర్వం. దాని వలన నీకు ఒక జయం ఉండదు, ఒక విజయం ఉండదు. కాబట్టి దేవుడు కలుసుకున్నప్పుడు, దేవుని కలుసుకోండి అంటే కలిసి సహవాసం చేయండి. నేను అక్కడికి వచ్చి వారితో సహవాసం చేస్తాను. దేవుడు యాకోబుతో మాట్లాడి పరలోకానికి వెళ్ళేవాడంట, దేవుడు అబ్రహాంతో మాట్లాడి పరలోకానికి వెళ్ళినట్టు రాయబడి ఉంది. అట్లాగే దేవుడు నీతో మాట్లాడి ఇప్పుడు సంపూర్తికి దిగి వచ్చాడు. సంఘారాధన జరుగుతున్నాయి, క్రమాలు జరుగుతున్నాయి. ఆయన ఆరాధించండి, ఆయన ప్రేమించండి. దేవుడు అంటే నిర్లక్ష్య వైఖరి కాదు, వాక్యం అంటే నిర్లక్ష్యం కాదు. దేవుని సన్నిధిని శ్రద్ధాభక్తితో ప్రేమించండి. అట్టి దీవెన, దీనిలో ఉన్న ఆశీర్వాదం, అట్టి దీవెన, అట్టి సంపద సమృద్ధి మీకు అనుగ్రహించబడునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రతి వారిని దీవించి బ్లెస్ చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.